देश में मो बोरुबावी अभंशुभम चिन्नारी पालट मृत्युपाशमैंदी पोलंलो अप्पटि वरकु लेडि पिल्लला गंतुलेसिन आ चिन्नारी उन्नट्टुंडि बोरुबावीलो पडिपोयाडु బాలుని బయటకు తీసేందుకు 70 గంటల పాటు నిర్విరామంగా జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు తన కుమారుడు ప్రాణాలతో బయటకు వస్తాడని కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూసిన ఆ తల్లి ఆశలు ఫలించలేదు మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడిపోయిన 8 ఏళ్ల తన్మయ్ కన్ను మూశాడు దేశంలో నిర్లక్ష్యంగా వదిలేసిన బోరుబావి మరో పసివాడి ప్రాణాన్ని మింగేసింది మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లాలో 4 రోజుల క్రితం బోరుబావిలో పడిన 8 ఏళ్ల తన్మయ్ కథ విషాదాంతమైంది బాలుడిని రక్షించేందుకు 70 గంటలకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఇవాళ తెల్లవారుజామున చిన్నారి మృతదేహాన్ని వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు తమ చిన్నారి ప్రాణాలతో బయటకు వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కుమారుడి మరణ వార్త విని హతాశులయ్యారు ఒక్కసారిగా బోరున విలపించారు బెతుల్ జిల్లాలోని మాండవి గ్రామానికి చెందిన 8 ఏళ్ల తన్మయ్ 3వ తరగతి చదువుతున్నాడు గత మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పొలంలో ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు తన్మయ్ బోరుబావిలో పడిపోయినప్పుడు అతడి అక్క చూసి తల్లిదండ్రులకు చెప్పింది దీంతో వెంటనే వారు పోలీసుల్ని ఆశ్రయించారు సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు 40 నుంచి 50 అడుగుల లోతులో చిక్కుకున్న చిన్నారిని బయటకు తీసేందుకు బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వడం మొదలుపెట్టారు తన్మయ్ బోరుబావిలో పడిన గంట తర్వాత నుంచి సహాయక చర్యలు మొదలవగా బాలుని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు బాలుడి ప్రాణాలకు ప్రమాదం రాకుండా బయట నుంచి ఆక్సిజన్ పంపించారు కూడా కానీ అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు తన కొడుకును ప్రాణాలతో బయటకు తీసుకురావాలంటూ ఆ చిన్నారి తల్లి రోదనకు విధి కనికరించలేదు శనివారం తెల్లవారుజామున బాలుని గుర్తించిన అధికారులు బోరుబావి నుంచి బయటకు తీసుకొచ్చారు అయితే అప్పటికే చిన్నారి మరణించినట్లు అధికారులు వెల్లడించారు బాలుడి మరణ వార్తతో మాండవి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక సిబ్బంది ఎంతగానో శ్రమించినా తన్మయ్ ప్రాణాలు దక్కకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ట్వీట్ చేశారు ఈ దుఃఖ సమయంలో తన్మయ్ కుటుంబానికి యావత్ మధ్యప్రదేశ్ అండగా ఉంటుందన్న చౌహాన్ బాధిత కుటుంబానికి 4 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు